బ్రతుకుండగా చూసి పరామర్శించి రూపాయి సహాయం చేసేవాడు ఎవడ కనపడ్డు, కానీ చచ్చిపోతే కాటికి మాత్రం అందరూ ఉద్యోగాలు వ్యాపారాలు మానుకుని కాటికి ప్రయాణం వెళ్తారండి, కాటి వరకు వెళ్తారు. బ్రతుకుండగా సాయం చేస్తారా? అలాగా మీ మతంలో ఉన్న మీ మతం కాపాడుకోవాలంత ఆశ ఉంటే ఏం చేయాలి? మీ మతంలో ఉన్న అభాగ్యులకి, రోగులకి, అవసరాల్లో ఉన్న వారికి ఏదైనా కొంచెం సాయం చేయండి అయ్యా. ఆశ్రయపండయ్యా. ఎందుకు వెళ్తాడు ఎవడు వేరే మతంలోకి? ఈ రోజున క్రైస్తవులుగా అనేక మంది హైందవులు మారుతున్నారంటే కారణం ఎందుకు మారుతున్నారు? నీ దగ్గర నీ మతంలో ఏం లేదు, వేరే మతంలోకి ఏం దొరికిందని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈరోజున అనేక మంది స్వస్థతల సేవకు, స్వస్థ సేవలకు ఎందుకు పరిగెడతారు? లక్షల మంది, వేల మంది, వందలాదిగా సత్యం తెలుసుకునే వారు ఎవరన్నా ఆశ ఉంది వెళ్తున్నారా? నీ మతంలో నువ్వు కలిగి ఉన్న దేవుళ్ళ దగ్గర ఏదో దొరకలేదు వాళ్ళకి. అందుకే ఏదో వాళ్ళకి కావలసింది ఎక్కడో స్వస్థ సేవలు దొరుకుతుంది, అందుకు పోతున్నారా? బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడా, అంతేనా కదా, అందుకే వెళ్తున్నారు. ఇది ఇది మానేసి సాటి మనిషికి సాయం చేయలేదు కానీ కన్నతల్లి లాంటి మతాన్ని విడిచిపెట్టి పోతావా? నువ్వు యేసుప్రభు నమ్మవు కదా, ఇది విశ్రిస్తాను తాగు అంటే వీళ్ళకి ఎప్పుడు బాధపెట్టి సంపటమేనా వీళ్ళ ఉద్దేశం? అంటే గడ్డివాము దగ్గర కుక్కలాగా కూర్చుని వాళ్ళు తినరు, పక్క వాళ్ళని తినరవరు అన్నట్టు వాళ్ళు నమ్మరు, నమ్మే వాళ్ళని నమ్మనివ్వరు, వాళ్ళు సాయం చేయరు, ఎవరైనా చేస్తుంటే సాయం కూడా చెయ్యనివ్వరు. ఇదండి సమాజం, ఇది సమాజం. దేవుని ఎరిగినాడు ఎవరన్నా అలా చేస్తారా? నీకేమైనా దమ్ముంటే ఎదుటివాడు చూపించలేని ప్రేమ కంటే గొప్ప ప్రేమను చూపించి వాళ్ళని మతంలో నుంచి పోకుండా కాపాడుకో. అంతేగాని బెదిరించి అదిరించి ఎవరినండి ఎవరన్నా మార్చగలడా, తీసుకెళ్ళగలడా? ఇవాళ నన్ను మార్చమనండి, ఇలాంటి నాలాంటి వాడిని ఏదైనా చేయమనండి, చావన్నా చచ్చిపోవడానికి సిద్ధమయ్యే ఈ వాక్యం చెప్పడానికి రోడ్డెక్కింది. తన ప్రాణమును సహా ద్వేషించుకుంటేవాడు ఎవడు? క్రీస్తుకు శిష్యుడు కాదు. రేపొద్దున మీకు ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? నిలబడతారా? ఇంట్లోంచి గింటెత్తే బయటికి రావడానికి ఇష్టపడతారా? ఎంతమంది క్రైస్తవులు ఉంటారు ఈరోజు నిజ క్రైస్తవులుగా చెప్పండి? మరి బాప్తిస్మములు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచారు. చిన్న శ్రమ, క్షణమాత్రం ఉండే చులకని శ్రమ అంటాడు బైబిల్లో, దాన్ని కూడా తట్టుకోలేని వాళ్ళు పరలోకమా గడుదు గుడ్డ. ఆ మాట మీ నోట్లో కూడా రావడానికి అర్హత లేదు. ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు ప్రతిదినము నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పాడు. అంటే దేవుణ్ణి సరిగా ఎరిగి నమ్మాలి. అలా నమ్మిన వాడే ప్రాణం పోయినా సరే దేవుని మాటనే నిలబడతాడు, దేవుని పరువు నిలబడతాడు. దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారు యేసు శిష్యులు. ఏ ఒక్కరైనా మంచి సభ చనిపోయారు వాళ్ళు, అందరు హతసాక్షులు అయ్యారు. యా ఎందుకు? దేవుణ్ణి నమ్మి వాళ్ళు ఎందుకు చావు కూడా మంచి చావు ఎందుకు చావలేదు? అదే నిజమైన మంచి చావు. ఎందుకో తెలుసా? తమ జన్మ పరమార్థాన్ని తెలుసుకొని, తమ జన్మ పరమార్థాన్ని తెలుసుకొని వాళ్ళు మరణించారండి. అంటే చావు లాభం అని వాళ్ళకి తెలిసింది. ఇటువంటి దేవుని కొరకు మరణించటం అనేది ముక్తికి తీసుకెళ్తుందని వాళ్ళకి అర్థమయ్యి దేవుని కొరకు ప్రాణాలను తునప్రాయంగా ఎంచారు. అందుకే క్రైస్తవుడు ఒక్కసారి ఒక్కసారి పుడతాడు. చనిపోయిన, ఆధ్యాత్మికంగా చనిపోయిన తన వ్యక్తి తిరిగి మళ్ళీ రెండవసారి పుడతాడు. రెండుసార్లు పుడితే రెండవ మరణం తప్పించుకుంటాడు, ఒక్కసారే పుట్టి ఆ ఒక్కసారి చచ్చాడు అనుకోండి, అతనికి రెండవ మరణం ఉంటుంది. అది రెండవసారి పుట్టిన వాడికి ఏముంటుంది? రెండవ మరణం ఉంటుంది, అది అగ్నిగుండం. అంటే బైబిల్లో దేవుణ్ణి నమ్మాలి అని అంటే పిల్లరా మనము రెండవసారి జన్మించేవారుగా ఉండాలి. ఆ రెండవ జన్మం ఏంటో తెలుసా? ఆ రెండవ జన్మము జన్మనిచ్చిన దేవుని కొరకు బ్రతకటం. బ్రతకటం మాత్రమే కాదు, ఆ జన్మను దేవుని కొరకే ముగించటం, అర్పించటం. నిజమైన అర్పణ మన ప్రాణాన్ని దేవునిలో అర్పించటం, ఆత్మార్పణ చేయటం.
ఏముందే అంత త్యాగపూరితమైనటువంటి క్రైస్తవ భక్తులు ఇప్పుడు ఈ కాలంలో మనం ఎవరైనా చూడగలమా? లేదు. శ్రమలు లేవు కాబట్టి చర్చిల్లో ఇంతమంది ఉంటున్నారు. ప్రతి చోట ప్రతి ఒక్కరిని ఇలా ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతుంది నేటి క్రైస్తవ్యం? క్రైస్తవ బోధకులు ఏమి నేర్పిస్తున్నారంటే మత పిచ్చి నేర్పుతున్నారు, క్రైస్తవ మతంలో చేరుస్తున్నారు కానీ మార్గంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఆధ్యాత్మికమైన సత్య మార్గంలోకి తీసుకురాలేకపోతున్నారు. మతంలోకి మాత్రమే చేర్చి వదిలేస్తున్నారు. మతం మాత్రమే మారిన వాళ్ళు దేవుని కొరకు దేవుని మహింపరచగలరా? లేరు. మతం మాత్రమే మార్చగలిగిన వారి వల్ల, మతం మారిన వల్ల దేవునికి మహిమ ఒరిగేదేమీ లేదు. అందుకే తీతుకు రాసిన పత్రికలో మాట చదివి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మళ్ళా ఈ సందర్భంలో చదువుకోవాల్సిన అవసరత ఉంది. నేటి క్రైస్తవులు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇలారా, మొదటి అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన దేవుని ఎరుగము అన్నట్టున్నారు. ఇది ఎవరికి గుచ్చుకోవట్లేదండి, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదండి క్రైస్తవుల్ని. ఈ మాట హృదయంలో పొడుచుకుపోతే ఏం తెలుసుకుంటాడు? అసలు నేను దేవుని ఎరిగిదునా? ఎరిగినట్టుగా నేను బ్రతుకుతున్నానా? ఏమంటున్నాడు? దేవుని ఎరుగుద్దామని చెప్పుకుంటారు. అంటే అర్థం ఏంటి? నేను చర్చికి వెళ్తున్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్నారు. వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ జీవితం ఎలా ఉంది? అసహ్యులు, అవిధేయులు. చూసారా? అవిధేయులు, అసహ్యులు. ఎవరికి? ఎవరికి అసహ్యులు? దేవునికి. ఎవరికి అవిధేయులు? దేవునికి. ఏమండి, దేవుణ్ణి దేవునిగా ఎరిగి మహిమపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారు? అసహ్యులు, అవిధేయులు, ప్రతి మంచి పని విషయంలో భ్రష్టులు అంటున్నాడు. ఈ రోజున భ్రష్టత్వంతో నిండిపోయినటువంటి క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నాం మనం. ప్రతి క్రైస్తవుడు క్రీస్తును నిజంగా ఎరిగితే ప్రాణం పోయినా ఆయనను ఎరుగును అని చెప్పడు. ఎందుకంటాడు ప్రభు, నన్ను ఈ భూమి మీద మనుషులు ఎదుట ఎవడు ఒప్పుకుంటారో వాళ్ళు నేను పరలోకం తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను. లేదు, ఈ భూమి మీద ఎవరు నన్ను ఎరుగనంటారో వారిని తండ్రి ఎదుట నేను ఎరగనని చెబుతాను అన్నాడు. అంటే యేసుప్రభు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? లేకపోతే యేసుప్రభు వారు ఎదుటి వారిని మోసం చేస్తున్నాడా? ఈ విధంగా తన మతంలోకి అలా రమ్మని ఆహ్వానిస్తున్నాడా? కాదు ప్రియులారా, ప్రాణం పెట్టి, ప్రాణమిచ్చి మనల్ని కొని నిజమైన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి అర్థం చెప్పి పరమార్థాన్ని, జీవిత పరమార్థాన్ని ప్రపంచ మానవాళికి తన జీవితం ద్వారా నేర్పించాడు. నువ్వు పుట్టింది నీకోసం కాదయ్యా, నువ్వు పుట్టింది నీ ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి కాదయ్యా, నిన్ను పుట్టించిన దేవుని ఇష్టము నెరవేర్చి దేవుని ఇష్ట ప్రకారంగా ఆయన సన్నిధిలో యుగయుగాలు ఉండాలి. అందుకే అంటాడు, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను భూమి మీదకి రాలేదు, నా తండ్రి ఇష్టము నెరవేర్చడానికే వచ్చాను అని చెబుతూ ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు రాడు పరలోకానికి, పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చేవాడు వస్తాడు. అంటే మీరు ఆలోచించండి, ఒకసారి నిలబడండి, దీని దగ్గర నిలబడి ఆలోచించండి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు రాడు అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పరలోకం వెళ్తారనా? చర్చలకు వెళ్ళే వాళ్ళందరూ మతంలోకి మారిపోయారని అర్థం చేసుకోవాలా? నిజంగా దైవ మార్గాన్ని ఎరిగిన వారు అర్థం చేసుకోవాలా? ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని క్రైస్తవ సమాజం సీరియస్గా తీసుకుంటుందా? తీసుకోవట్లేదు. ప్రార్థనలో 100 సార్లు ప్రభువా 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 కదా. తండ్రి చిత్తం నెరవేర్చడం ముఖ్యమా? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయడం ముఖ్యమా? ఆయన ఇష్టం నెరవేరిస్తే ఆటోమేటిక్గా మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. సర్వసత్యం వచ్చేసింది. సర్వసత్యం వచ్చాక కూడా మళ్ళీ ప్రభువా 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 అని ఆయన చెవులు ఎందుకండి?
జూరేగలాగా అరవటం, దీర్ఘ ప్రార్థనలు చేయటం, మనుషులకు కనబడాలని ఉపవాస ప్రార్థనలు ఆర్భాటంగా చేయమన్నాడు. ఇలాంటి విషయాలని ఏమండి మారలేదా? చట్టం మారలేదా? సర్వసత్యం వచ్చేసింది. సర్వసత్యం వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యి. దేవునికి ఆయాసం కలిగించే వాటిని మానే, వదిలిపెట్టే. మనము మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా, మన హృదయము మన మనసు మన మీదే నేరం మోపకుండా దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా బ్రతకాలి అన్నాడు. మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఆయన ఆజ్ఞను నెరవేరిస్తే మనం ఏం అడిగినా అది ఆయన వల్ల మనకి దొరుకుద్ది అన్నాడు. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఆది కాండము నుంచి ఈ యోహాను రాసినటువంటి చివరి నాలుగో పుస్తకం ఇది. ఈ పత్రికకు వచ్చే వరకు కూడా ఇలాంటి మాటను మనం చూడలేదు బైబిల్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సర్వసత్యము కనుక పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోకి క్రైస్తవ్యాన్ని నడిపిస్తాడు కనుక అందుకని ఈ పత్రికలు చివరిలో ఉంచాడు. యోహాను మొదటి పత్రిక 3:21. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనకి ఏమొస్తుంది? ఆయన అడగటానికి ఏదైనా అడగాలంటే ముందు కావాల్సింది ఏంటి? ధైర్యం ఉండాలి. అంటే ధైర్యం అంటే అర్థం ఏంటి? అడిగితే ఈయన ఇస్తాడు, అడిగినా ఇవ్వడో అన్నప్పుడు ఇంకేం అడుగుతావు? ఏమని అడుగుతావు? ఏ మొహం పెట్టిన అడుగుతావు? అప్పుకి వెళ్తామండి. అప్పుకి వెళ్ళాలంటే అడిగితే ఇస్తాడు అని నమ్మకం ఉంటేనే వెళ్తాము. చేతలు పో, నీకు ఎవడతాడు అప్పు అంటే ఆడింటికి వెళ్ళి అడుగుతాం ఎవరో అప్పు అంటే. అప్పు అడగడానికి కూడా ఏం కావాలి? అప్పు అడగడానికే ధైర్యం కావాలి. బాగా ఆలోచించండి, అప్పు అడగడానికే భూమి మీద ధైర్యం కావాలి కదా. ఎందుకు ధైర్యం లేదు? అప్పిచ్చేవాడు ఒకరు అడుగుతాడు, ఎలా తీరుస్తావు అని. ఎలా తీరుస్తావు చెప్పు నువ్వు. సరే నువ్వు అడుగుతున్నావు, నేను ఇస్తా, నువ్వు ఎలా తీరుస్తావు అని అడుగుతాడు. అప్పుడు నాకు ఇలాగ ఆదాయం వస్తుందండి, ఈ అప్పుడు నేను ఈ విధంగా తీరుస్తానండి, నా గురించి ఎంక్వైరీ చేయండి, నా స్వభావం ఎలాంటిది, నా ప్రవర్తన ఎలాంటిది, ఇదిగో పలానా ఆయన నాకు తెలుసు, మీకు పలానా ఆయన తెలుసు అంటున్నారు కదా, పలానా వ్యక్తి ఎలాంటి వాడు మీరు ఎంక్వైరీ చేయండి, ఇవ్వచ్చు అని అనిపిస్తే ఇవ్వండి అయ్యా అని అడిగితే ఇస్తాడా? లేకపోతే ఎందుకే నువ్వు యా, నీకు ఎలా ఉంది నీకు ఒళ్ళు, అప్పటిది ఇవ్వండి అని అడిగితేడా? అప్పడగడానికి కూడా ధైర్యం కావాలి. ధైర్యం ఎందుకు? ధైర్యం ఎందుకు కావాలి? అయ్యా ఇదిగో నేను ఈ కారణాల వల్ల, ఈ పరిస్థితుల వల్ల, ఈ యొక్క అవసరం కోసం నేను ఏం చేస్తున్నాను? అప్పు చేస్తున్నా. దీన్ని నేను ఇలాగ ఈ విధంగా ఇన్ని వాయిదాల్లో ఇలా తీరుస్తా, లేకపోతే దీనికి ఎంత ఇంట్రెస్ట్ కట్టి నేను తీరుస్తాను అనే నమ్మకాన్ని అప్పిచ్చేవాడికి కల్పిస్తే అతడు అప్పిస్తాడు. అవునా? అప్పు అది. మరి దేవుడి దగ్గర దేవుని ఎదుట పాపం చేస్తుంది మనుషులందరూ. ఈ పాపానికి పరిహారాన్ని, ఈ అప్పుని ఇలా తీరుస్తాను, ఈ రుణం ఇలా తీరుస్తాను అని ఎవరైనా దేవుడికి మాటిచ్చి పాపం చేస్తున్నారా? పాపం రుణమే. దేవుడు ఎలా పాపపు రుణాన్ని ఎలా తీర్చాడు? విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చి తీర్చాడు. ప్రాణ విమోచన క్రయ ధనము గొప్పది అన్నాడు. అంటే ప్రాణానికి వెల ఎవరైనా కట్టగలరా? కట్టలేరు. వెల కట్టలేని ప్రాణానికి వెల కట్టలేని తన ప్రాణమునిచ్చి మన అప్పు పాపపు బకాయి తీర్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. లేకపోతే మనకు ఉన్నటువంటి రుణం ఎలాంటి రుణము? మానవుల రుణం అని అంటే చూద్దాం ఒకసారి బైబిల్లో. కీర్తన 49:7, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, అంటే విడిపించలేడు. ఎందుకో తెలుసా? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లు ఉండవలసినది అన్నాడు. వారి ప్రాణ విమోచన ధనము ఏమిటి అన్నాడు? గొప్పది, బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అలా ఉండిపోవలసిందే. ఆ ఉండిపోవలసిన దాన్ని ఏం చేశాడు? తీర్చడు. తీర్చలేదా? మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చాడు అన్నాడు. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకునో అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని కొన్నాడా కొనలేదా? విమోచన క్రయదనగా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడట. అండ్ ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రాణం పెట్టే ప్రేమించాడు లోకాన్ని అంటే, ప్రాణాన్ని ఇచ్చిన వాడి మీద ఎందుకండి ప్రాణం తీసేయాలనుకుంటారు వీళ్ళు? అసలు ప్రాణం ఇచ్చినంతగా మనుషుల్ని ప్రేమించాడు, మానవాళిని ప్రేమించి ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఎవరికైనా ద్రోహం చేశాడా? ఎవరి ప్రాణమన్నా తీశాడా? అనేకుల ప్రాణాలు నిలబెట్టాడు కదండి, నిలబెట్టాడు లేదా? నిలబెట్టాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. చావు బతుకుల మధ్య ఉన్న వారు కూడా ఊపిరి పోసి తన జీవాధిపతిని నిరూపించుకొని అనేకుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహం కూడా దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది కనుక మీరు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మీ దేహం మీకు ఇచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కాదు, మీరు అసలు మీ సొత్తే కాదు. దేవుడు మీ క్రీస్తు మిమ్మల్ని ఎలా కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు. ఎలాంటి విలువ పెట్టాడు? వెలగట్టగలరా? ప్రాణానికి ప్రాణమే విమోచించాడు. అందుకనే పిల్లారా, ఇంకా అంటాడు హెబ్రీ పత్రిక 2:14 అంటాడు. హెబ్రీపత్రిక 2:14 ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆ తండ్రి యొక్క దయ ఎలాగ చూపించాడు ఆయన ద్వారా అని అంటే, దేవుని పిల్లలైనటువంటి మనుషులు ఎందులో ఉన్నారు? రక్తమాంసములు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటక విడిపించుటకును ఆయన కూడా, క్రీస్తు ప్రభు కూడా, దేవుని కుమారుడు కూడా రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. రక్తమాంసాలలో పాలివాడైనప్పుడు ఒక చక్రవర్తిలాగా పుట్టాడా? ఒక చక్రవర్తి ఇంట్లో పుట్టాడా? ప్రపంచ చక్రవర్తి ఇంట్లో పుట్టాడా? మరి ఎలా పుట్టాడు? ఒక సామాన్యుడైనటువంటి సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టాడు. పేద కుటుంబంలో పుట్టి ప్రపంచ ప్రజలందరినీ ప్రభావితం చేస్తున్నాడు ఈ రోజున. ఆయన నమ్మితే మతం మారటమా? అసలు మతం మారమని బైబిల్ ఎక్కడన్నా ఉందా? మతం మారమని బైబిల్ ఎక్కడుందా? మరి బైబిల్ ఏమని చెబుతుంది? మనసు మార్చుకోమని. ఏస్కేలు గ్రంథంలో పాపాత్ముడు పాపమును విడిచి నీతిని అనుసరించి నడవాడటం వల్ల పాపాత్ముడు తన పాపములో ఉండి మరణించడం నాకు సంతోషమా? కానే కాదు. పాపాత్ముడు పాపాన్ని విడిచిపెట్టి ఏమండి నీతిని అనుసరించి తన హృదయాన్ని మార్చుకుంటే నేను సంతోషించే దేవుడు అని చెప్పాడు. మరి కొత్త నిబంధనలో మారు మనసు పొందమని చెప్పాడు. మీ మనసు మారాలి. దేవుని విషయంలో మీ మనసు మారాలి, మీరు మార్పు చెందాలి. ఆ మారినప్పుడు ఎలా మారాలి? చిన్న బిడ్డల మనసు మీకు రావాలి. చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. అలా మారమన్నాడండి. పసిపిల్లల్లా మారమన్నాడు. పసిపిల్లలు మతం మారుతారా? అసలు వాళ్ళకి మతమేదో కులమేదో ఏమైనా తెలుసా పసిపిల్లలకి? ఎవరైనా వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళ సంఖకి వెళ్ళిపోతారు. ఇది మా కులపోడు కాదని ఎప్పుడన్నా ఏమైనా అంటాడు? ఏ బిడ్డైనా, ఏ పసిబిడ్డైనా, ఇది మా మతవాడు కాదని ఏ పసిబిడ్డైనా అలా చూస్తారా? మరి ఎందుకండి? ఇవాళ అలాంటి మత ద్వేషాలు రేపుతూ అందరూ ఎవరి విశ్వాసాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. మా దేవుల్ని మీరు దెయ్యాలంటారా, బొమ్మలంటారా, సాతానులంటారా అని అంటున్నారండి. అలాంటి అని అవకాశం ఎవరిచ్చారో తెలుసా? ఈ బుద్ధి లేని క్రైస్తవులు, క్రీస్తు నెరగని క్రైస్తవులు, క్రీస్తును మహిమపరచడం చేత కాని క్రైస్తవులు
ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను ప్రకటించు, చూపించు చేతనైతే, నోరు మూసుకొని చేతల్లో చూపించు. అంటే దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు అంటున్నాడు. ఇంకేమన్నాడు? ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ అతి సత్కార్యం ఇష్టం ఎలా ఉన్నారట? భ్రష్టులు. ఈ రోజున ఆ మత పిచ్చి వాళ్ళు ప్రశ్నించి ఒక మంచి ఒక విశ్వాసని కాలర పట్టుకొని నువ్వు ఎందుకు మారావు, విషం ఎత్తాను తాగు అని అంటున్నారంటే ఎవరిని బట్టి అన్నారో తెలుసా? ఏమ్మా నేను అన్నానా? నేను అన్నానా నీ దేవతలు దయ్యాలని చెప్పి నేను అన్నానా? నేను అనలేదు కదా. అన్నావు నీళ్ళు అడిగని చెప్పి అడిగిన సమావధానం అంతేనా? నేను కూడా చెబుతున్నా ఈ రోజున ఎవరికైనా సరే, ఇది ఎవరైనా చూస్తే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నీ మతంలో వాళ్ళు, నీ కులస్తులు ఎవరైనా అన్య మతాల్లో గెలిపోతున్నారు, క్రైస్తవులు గెలిపోతున్నారు అనుకుంటే, స్వస్థతల పేరుతో మోసం చేస్తున్నారు, దశంభాగాల పేరుతో దోసుకుంటున్నారన్న బాధని కుంటే, ఎవడు బైబిల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా స్వస్థత చేవలు పెట్టి దోచుకుంటున్నాడు, ఆడు కాలరట్టుకు వెళ్ళి నువ్వు ఆడికెళ్ళి ఈసుయ్యి, ఆడికెళ్ళి తోసుకో పట్టుకెళ్ళి అడిగి చంపేసుకొని తీసుకెళ్ళి ఆయన బతికించమను, కుంటోని తీసుకెళ్ళి నడిపించమను, గుడ్డోని తీసుకెళ్ళాలి కళ్ళెమ్మను, ఆ నెట్టుకో, ఎంతమంది నీకు దొరుకుతారో. అవునా కదా చెప్పండి? నిజమది సత్యమైతే నమ్మండి, లేకపోతే మీకు లేదు అని యేసుప్రభు వారు బైబిల్లో ఇలా చెప్పారు. మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పాడు, నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్టుగా నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడయ్యా. మతం మారకండి, మనసు మార్చుకోండి, దేవుని బాటలోకి రండి, మార్గంలోకి రండి, ఇది సత్య మార్గం అని చెప్పేవాడిని ఎందుకని నువ్వు పట్టుకుంటావు? ఎవడైతే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి రోగాలు తగ్గిపోతున్నాయి, అప్పులు తీరిపోతున్నాయి, సమస్యలు తీరిపోతున్నాయి అని చెబుతున్నాడో ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కాళ్ళు పట్టుకో. అక్కడ వందల వేల మంది ఉన్నారు, వేల వేలుగా లక్షల కొలదిగా స్వస్థత్యాలలో అమాయకులు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ తగలేస్తున్నారయ్యా. దానివల్ల నీకు రావాల్సిన నీ పండగలకి నీ పబ్బాలకి రావాల్సిన సందాలు ఆగిపోయి చూసుకో. నువ్వు నేను యేసుప్రభు నమ్ముకున్నావు, నీ దేవుడు సందేహం అని చాలా మంది మానేశారు. మీరు ఎందుకయ్యా వీళ్ళందరికీ ఇలాంటి లోకాశలు, శరీరాశలు, వాళ్ళ అవసరాలు ఆసరా చేసుకుని ఎందుకు దోసుకుంటున్నారు? ఇదిగో నిజంగా మీ దగ్గర వరం ఉంటే ఇది బాగు చేయండి అని మీరు మొదట ఆయన్ని అడగాలి. అంతేనా కదా? ఎందుకండి అమాయకులు నట్టుకుని ఇసం తాగుతావా, ఏడు శ్రద్ధ ఎక్కించమంటావా అని అడుగుతున్నారు వీళ్ళు. మేము మనసు మార్చుకున్నాము, ఆ దేవుళ్ళ సత్యం ఉందని ఆయన మేము తెలుసుకున్నామని చెప్పేవాడిని ఎందుకే మీరు పట్టుకుంటారు? వాళ్ళు ఎవ్వరిని పాడు చేయరు, దేవుని ప్రేమ చెబుతారు. మీకు విశ్వాసం ఉంటే మీరు నమ్మండి, చివరి నిర్ణయం మీదే అని అంటారు ఎవరైనా. నిజమైన క్రైస్తవుడు ఎవరైనా అలాగే చెప్తాడు, నమ్మే వరకు చెప్పండి, మతంలోకి లాగేయండి అని యేసుప్రభు చెప్పాడా? సర్వ సృష్టికి వెళ్ళండి, సకల జనులకు సాక్ష్యార్థమై సువార్త ప్రకటించండి, నమ్మితే రక్షణ అవుతుంది, నమ్మకపోతే శిక్ష ఉందని చెప్పండి అంతేగాని. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? మా దేవుడు నమ్మకపోతే మీరు నరకానికి పోతారు, మీ దేవుళ్ళు బొమ్మలు, మీ దేవుళ్ళు దెయ్యాలు అంటున్నారు, అలా ఎందుకు మీరు అనాలి? మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారని మీరు ఎందుకు చెప్పాలి? మీరు బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు అంటున్నారు. ఈ అవకాశాలను ఇచ్చింది ఎవరో తెలుసా? వ్యాపారస్తులైన దొంగ బోధకులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగు. ఆడు ఏమైతే పాంప్లెట్ వేస్తున్నాడో ఆ పాంప్లెట్ పెట్టుకుని వెళ్ళండి అయ్యా సోదరులారా, మీరు ఇల్లు అలా ప్రశ్నించండి, అప్పుడు మీకు ఏమైనా ఫలితం దక్కుద్దని నా సలహా ఇది. బైబిల్ ఎంతో కొంత తెలుసుకుని దేవుని ప్రేమను ఎరిగిన వాడిగా, క్రైస్తవుల్లో ఉన్న లోపాలను, లోటుపాట్లను, బలహీనతలను ఎరిగిన వాడిగా, క్రైస్తవుల్లో తప్పులుంటే ఆ తప్పుల్ని ఖండించి వాక్య ప్రకారంగా దిద్దాలని ఆకాంక్షించేటువంటి దేవుని సేవకుడిగా మీకు నేను ఇస్తున్న సలహా, వేలాది వందలాది అమాయక ప్రజలు ఏమండి రోగాలు తగ్గుతాయను, కోర్టు కేసులు నగ్గాలను, అప్పుల బాధలు తీరాలను, పిల్లలు పుట్టాలను, లేకపోతే విదేశీ ప్రయాణాలు జరగాలను, ఏవైతే లోకాశలతో శరీర కోరికలతో ఎవరైతే స్వస్థశాలకి లేకపోతే కోరికలు తీర్చేటువంటి ఏడు వారాల ప్రార్థనలకి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే మీకు లాభం ఉంటుంది. ఎందుకు అక్కడ వందల వేల కొద్ది మనుషులు కొట్టలు కొట్టలుగా ఉంటారు. అక్కడ ఏదో పది మంది కలిసి ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏదో ప్రార్థనలు తీసుకుంటే ఆలోచన పడతారంటే మీరు ఎవరైనా ఎక్కువ జీతం ఎక్కువ లాభం వచ్చే పనికి వెళ్తారా, తక్కువ జీతం ఇచ్చే పనికి వెళ్తారా చెప్పండి? మీరు అడిగితే అక్కడికి వెళ్ళండి,
ఆడేమో కోట్లు పడగలెత్తుంటాడు, పోలీసులతో తల్లి చెత్తడని భయమా మీకు? డబ్బున్న ఓడికి దొంగ బాబా కూడా జరిసిపోతున్నారు ఈ రోజున. ఆ డారా బాబా పరిస్థితి అదే. కోర్టుకు రమ్మని నోటీస్ ఇస్తే 100 ఉంటే 200 ఉంటాయి కారులు అండి బాబు. కోర్టుకు వెళ్ళడానికి ఒక దొంగ బాబా, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి, ఆడికి సపోర్ట్ చేసే ప్రజాప్రతినిధులు ఉన్న సమాజం లోకవిధి, అలాంటి వాళ్ళు ఎవడన్నా ప్రశ్నిస్తున్నాడా? ఓ హైందవ సోదరులారా, మిమ్మల్ని అందరినీ మేము ప్రేమిస్తున్నాం. మీ మతంలో ఉన్న దొంగ బాబాలు పని పట్టండి ఫస్ట్, ఆ తర్వాత ఇదిగో అమాయకులకు ఆశలు రేపి మతంలోకి మార్చేస్తున్న, మత మార్పిడి నిజంగా చేస్తున్నటువంటి దొంగ క్రైస్తవ బోధకుల భరతం పట్టండి. ఆడు ఎవడైనా ఏ మతంలో ఉన్నవాడైనా సరే, మతం ఎప్పుడూ మనిషికి మంచి చెయ్యలేదు. మతం భూమి మీద మారణ హోమం సృష్టించింది. మీకు కావలసింది మానవత్వమా మారణ హోమమా?